ఇంత చదువుతున్నా సరే మీకు ఇంకా అరాచకాలు ఆపట్లేదు. తీయండి పక్కకి గేట్లు, తీయండి, లాగరా. ఏం చేస్తావు, ఏం చేస్తారు? పెట్టుకున్నారు అండ్ విజయసాయి రెడ్డి వస్తే పైకి తీసుకెళ్లి మరి మీరు దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించారు. 60 ఇక్కడికి జనసేన పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ అని ఒక నిమిషం సార్ మాట్లాడు, అని సార్ మాట్లాడు. పంపిస్తాం మీకు సార్, మాట్లాడుతున్నారు. విగ్రహాలు పగల కొట్టలా, విగ్రహం పగల కొట్టే వాళ్ళకి అడుగుతున్నావు. మీరు దాని గురించి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు సార్ ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన రాస్తారా? మీరు అడిగారు సార్ ఉన్నారు, అదే మాట్లాడుతుండ్రు. మీరు వచ్చి తీసుకెళ్ళి అంటారు కదా. మమ్మల్ని ముల్లకించింది ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వరకు పంపిస్తారు, మనకి వెళ్ళిన తర్వాత అందరికి న్యాయం చేసేవాడు పోలీసు సార్. మీరు మీరు అధికారాన్ని చూడగలరు సార్, అధికారం చూసి ఈ రోజు మీ అధికారం ఈ పక్కన ఉన్నదానికి డిఎస్పీ చెప్తున్నారు. తీవ్రవాదం మీరు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ, తీవ్రవాదం వాళ్ళు ఎవరు లేరు. పెట్టుకుంటాను సార్, తర్వాత మీకు ఇబ్బంది వస్తా. టికెటింగ్ లో కూడా మీరు అన్ని వైసీపీ జెండాలు పెట్టారు. జెండాలు పట్టుకుంటే కనిపివు ఇక్కడికి నువ్వు మాట్లాడుతున్నావు కదా, రాను ఇక్కడికి. కొబ్బరి చెప్పులు అమ్ముకునే ఆడు దేవాలయ శాఖ సార్. ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుందా వెదవ తెలీదా?
ఇలాంటి అరాచకం ఎందుకు? ఈరోజు హిందూ దేవదాన్ని మట్టి కలిపి ప్లాన్ చేసి వీళ్ళు అధికారంలో ఎక్కారు. అది కాదు, కొండపైకి ఓన్లీ క్రిస్టియన్స్కే పర్మిషన్ ఇస్తారా లేకపోతే ఓన్లీ టీడీపీ క్రిస్టియనా? ఏంటిది ప్రభుత్వం పద్ధతి నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కొండపైన ఎక్కడైతే రాముడు శిరస్సు దొరికిందో అక్కడ వైసీపీ జెండా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అంటే ఈ పోలీసులు అంటే చూపిస్తున్నారనమాట, మీరు కొండపైన అయినా ఎక్కడైనా సరే వైసీపీ మాత్రమే వెళ్తుంది, వైసీపీ వాళ్ళు సరెండర్ అయిపోండి, ఎవడైనా సరే తిరగబడితే కుదరదు. వైసీపీ వస్తే రాజమార్గంలో మొత్తం పోలీసులు అంతా ఆల్మోస్ట్ వాళ్ళు గారు చెప్పండి సార్, ఇప్పుడు చేస్తున్నారు సార్, మీ మీద గౌరవం ఉంది మాకు, మీరు ఇంకా పంపిస్తారా లేదా లోపల వరకు పంపించండి, దయచేసి పంపించండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మాకు ఇక్కడ కాల్ ఉంది, సైలెంట్ ప్రొటెస్ట్ చేయడానికి మాకు కాల్ ఉంది. హిందూ హిందూ సంఘం లేకుండా క్రిస్టియన్
హిందువులు మనోభావం దెబ్బతింటున్నారు. హిందువులు మనోభావం దెబ్బతీసి ఇంత అన్యాయంగా చేయడం, పోలీసులకి పోలీసులు వచ్చేసి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వస్తారు పలకడం అన్నది ఇది న్యాయం కాదు. అదేవిధంగా పోలీసులు మేము డిమాండ్ చేసేదంటే పోలీసులు తక్షణమే యూనిఫారం తీసేసి వైసీపీకి సంబంధించిన కండువాలు వైసీపీ కలర్ డ్రెస్ వేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున రేపటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. ఇప్పుడు మీరు ఆలపక్షాన ఎలపక్షాన కాదు, జనాలు మీకు డ్యూటీ మీకు జీతాలు ఇస్తున్నారు. జనాలు పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర నుండి మీకు డ్యూటీలు మీకు జీతాలు వస్తాయి. అలాంటి జనాల పక్షాన మీరు ఉండాలి, కానీ మీరు వచ్చేసి ప్రభుత్వం పక్షాన ఉండకూడదు అనేసి మేము తెలియజేస్తున్నాం. జై ఇక్కడ ఒకటే చెప్తున్నాం, పోలీస్ అధికారులు కూడాను సెక్షన్ 30 అంటున్నారు. ఆ రోజున రామతీర్థాలు జరిగిన సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు సెక్షన్ 30 పెట్టారు. కరెక్టే, రెండు పార్టీలు చెడగొట్టి వెళ్ళిపోయాయి. ఇక్కడ రాజకీయం చేయడానికి వచ్చాయి. కనీసం ఇక్కడ కాల్ చేసింది బీజేపీ జనసేన పార్టీ రెండు కాల్ చేసినప్పుడు కనీసం సెక్షన్ 30 అక్కడ మూలకం చేశారు. ఇది మీకు అక్కడ పార్కింగ్ ప్లేస్, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అంటే ఇవ్వండి అంటే మిగతా చోట్ల జనసేన శ్రేణులందరినీ హౌజ్ అరెస్ట్ చేశారు. ఇక్కడ రావడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. కానీ బాగానే ఉంది, ఇప్పటి వరకు మేము వచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తామంటే అది కూడా మీరు లాకేసుకుంటే ఎలాగా? పోలీస్ అధికారులు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం ఎస్పీ గారు కూడా ఇదే చెప్తున్నాం సార్, దయచేసి ఒకటే చెప్తున్నాం ఇక్కడ, మేము ఖచ్చితంగా వితౌట్ ఆర్మ్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా మాకు నిరసన తెలియజేసే హక్కు ఉంది, రాజ్యాంగం మాకు ఇచ్చింది. ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మేము అడుగుతున్నాం. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వైసీపీ చేస్తున్న దమనకాండని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కోనేరులో పాడేసిన వైసీపీ జెండాలు ఎందుకున్నాయండి? ఇప్పటి వరకు కోనేరులో పాడేసినవి జనసేన నేతలంతా కూడా ప్రధానంగా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.